కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచం చిగురుటాకులా వణుకుతోంది. కొన్ని దేశాలు తమ ప్రజలపై ఇప్పటికీ తీవ్రమైన ఆంక్షలు విధిస్తున్నాయి. బయటకొస్తే హత్యానారం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న దేశాలున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మన దేశంలోనూ మహమ్మారి విజృంభణ కొనసాగి ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి ఇప్పుడు పలు రాష్ట్రాల్లో సెకండ్ వేవ్ మొదలైపోయింది. అబే కరోనా వైరస్ మరింత తీవ్రమైందేమీ కాదు, ప్రమాదకరమైందని అస్సలే కాదు, పోయేది ప్రజలే కదా అన్నట్టు చాలా మంది భ్రమ పడుతున్నారు. కానీ కరోనా సంక్షోభంతో లక్షల కోట్ల సంపద ఆవిరైపోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం యావత్తు కని విని ఎరుగని స్థాయిలో స్తంభించిపోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిస్థితి మరీ దారుణం. ఆయా రంగాలు కుదేలై సామాన్యుడికి ఉపాధి కరువై అల్లాడుతున్న పరిస్థితి. అయితే రాష్ట్రం పరిస్థితి ఆర్థికంగా దారుణంగా ఉన్నప్పటికీ జగన్ ప్రభుత్వం ఉన్నంతలో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ కరోనా కట్టడి చర్యలు చేపడుతోంది. మరి ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు అవసరమా? సామాన్యుడికి అత్యవసరమైన రంగాలను తప్ప మిగతా వాటన్నింటిపై ఆంక్షలు కొనసాగిస్తోంది ఏపీ ప్రభుత్వం. కేరళ, ఢిల్లీ తదితర రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైంది. దీనిపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సమీక్షలు జరుపుతోంది. ఆయా రాష్ట్రాల వారీగా రిపోర్టులు రప్పించుకుంటోంది. ఇదే పరిస్థితి ఏపీలో కనబడే అవకాశాలున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే చలిగాలులు చాలా తీవ్రంగా వీస్తున్నాయి. సంటి పిల్లలే కాకుండా వృద్ధులు కూడా ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అయినా గాని ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలంటూ రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రతిపక్ష టీడీపీ నానాయాగి చేస్తున్నాయి. నిజానికి ఎన్నికలంటే పండుగ వాతావరణం కనిపించాలి. అయితే రాష్ట్రంలో భయం, ఆందోళన తప్ప ఏమీ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. డిప్యూటీ సీఎం ఆళ్లనాని తీర్మానాన్ని ప్రవేశపెట్టగా ఏపీ అసెంబ్లీ ఆమోదించింది. కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న క్రమంలో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని ప్రభుత్వం ఏకగ్రీవ తీర్మానం తీసుకుంది. రాష్ట్రంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు అనుకూల పరిస్థితులు లేని కారణంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా పేర్కొంది. కరోనా సెకండ్ వేవ్ పొంచి ఉన్న తరుణంలో ప్రజల భద్రతే ముఖ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు మంత్రులు ఆళ్లనాని, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఈసీ ఎన్నికల నిర్వహణ నిర్ణయం తీసుకున్నారన్నారు. కాగా మార్చి నుండి ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై చర్చ సాగుతూ వస్తోంది. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ప్రభుత్వం వాయిదా విధానాన్ని అనుసరించింది. ఆ తర్వాత ఈసీ ఎన్నికలు నిర్వహించి తీరాల్సిందే అని చెప్పగా వైసీపీ నేతలు బహిరంగంగా ఈసీ తీరును తప్పుపట్టారు. చివరికి ఎన్నికలను నిర్వహించేందుకు సిద్ధమవగా కరోనా మహమ్మారి వచ్చింది. ఆ క్రమంలో వైసీపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపింది. అయితే ప్రతిపక్షాలు కరోనా కారణంగా ప్రజల ప్రాణాలు ఆపదలో పడతాయని విన్నవించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఇక ఇప్పుడు కరోనా తగ్గుముఖం, ఇతర రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉండడంతో ఏపీలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిందేనని ఈసీ చెప్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. ప్రభుత్వంలోని ప్రజాప్రతినిధులు కూడా ఈసీ తీరును తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల ధన మాన ప్రాణ రక్షణ ప్రభుత్వ ముఖ్య ధ్యేయమని మంత్రి బుగ్గన తేల్చి చెప్పారు. పరిస్థితులు అనుకూలంగా మారినప్పుడే ఎన్నికలు నిర్వహించడం సాధ్యమవుతుందన్నారు. మరోవైపు గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ బేస్ చేసుకుని స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇప్పుడు ఆ ఆర్డినెన్స్ పక్కకు వెళ్లి అవే అంశాలతో కూడిన కొత్త ఆర్డినెన్స్ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు గతంలో ఇచ్చిన షెడ్యూల్ చెల్లుబాటు అవుతుందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. అదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఏపీ హైకోర్టు తన తీర్పును రిజర్వ్లో పెట్టింది. ఈ మొత్తం పరిణామాలను బేరీజ్ వేసుకుని చూస్తుంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగే సూచనలైతే కనిపించడం లేదనే చెప్పాలి.